రెడ్బర్డ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ మామర్పేట గ్రామంలో ఉన్నాము నమస్తే నమస్తే అన్న మన ఫీల్డ్ అయితే మనకు 41, 42, 43లో మనం స్టెప్ బై స్టెప్ అన్ని రైతులకు చూపించాము ఇప్పుడు 44 ఏంటంటే మనకు హీల్డింగ్ ఎంత వచ్చింది ఫైనల్ అంటే హీల్డింగ్ ఎంత వచ్చింది హీల్డింగ్ వచ్చినప్పుడు ఏంటంటే హీల్డింగ్ రావడం కోసం మీరు చేసిన మొదటి నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేశారు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారో ఒకసారి రైతులకు చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అందరికీ నమస్కారం అయితే మనం మొన్న తీసిన ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోలలో అలా చూసారు మీరు ఇప్పుడు హీల్డింగ్ ఎంత వచ్చిందన్న దాని మీద వీడియో ఇస్తున్నాం కదా మనకు వచ్చేసి 40 కిలోలు 87 బస్తాలు అయినాయి అంటే 42 వేటుతో జోకిర్రు అది కూడా ఏమన్నా కట్టింగ్లు బీటింగ్లు అన్నీ తీసేద్దాం కానీ 87 బస్తాలు అయింది 87 బస్తాలు అంటే 34 కింటాల 40 కిలోలు వచ్చింది దిగుబడి కాకపోతే మనకి ఇంకా దిగుబడి పెరుగుతుండే వాడిని పడి కొంచెం వడగల్లేం పడలేదు సరి గాలి ఎక్కువ వచ్చి వర్షం గడ్డేసం వచ్చేసరికి రాలిపోయినాయి వాళ్ళంటే వీడియో చూడచ్చు మనం అది జీలోకి దున్నినాము వరి కూడా ఎంత మొలిచిందో ఒకసారి చూడండి రాలిపోయిన వడ్లే మొలిచినాయి అవన్నీ అంతా మనం నారాలకు ఎట్లా రాలిపోయినాయి అట్లా రాలిపోయినాయి దాదాపు 36, 37 వస్తాయనుకున్నాం అంత రాలిపోవట్ల ఈ దిగుబడి వచ్చింది అయినా మనం రాదు అనుకున్నాం ఫస్ట్ చాలా డ్యామేజ్ జరిగింది డిసెంబర్ 18 వేసినాం అప్పుడు మొగిపురుగు బాగా వచ్చింది అప్పుడు బాగా చాలా డ్యామేజ్ అయింది మనం ఫస్ట్ వచ్చేసి డిఏపితో దమ్ము వేసుకున్నాక నాటేసేటప్పుడు డిఏపి ఎండోమైకో ఒక 20-25 కేజీ పొటాష్ వేసినాము ఒక 10 కేజీ యూరియా కూడా కలిపి వేసినాం అప్పుడు సో సెకండ్ 15 డేస్కి 30 కేజీ యూరియా ఒకటి మెరీనో పౌచు క్యాలిబారు ఈ మూడు కలిపి అప్పుడేసుకున్నాం మళ్ళీ 25 డేస్, 30 డేస్ మధ్యలో ఒకసారి స్ప్రేకి వచ్చింది అప్పుడు పురుగు ఎక్కువ ఉందని చెప్పేసి ఎర్లీగా స్ప్రే చేసినాము స్ప్రే చేసినప్పుడు మళ్ళీ క్రిస్టల్ వారై క్లోరోని నెక్స్ట్ మెరీనో పౌచ్ మళ్ళీ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది టాప్ 2 కార్బోనిజం యాంకో చెప్పు ఇవి అప్పుడు మూడు కలిపి స్ప్రే చేసినాము అయినా కూడా మొగిపురు ఉద్దరి తాగలేదు మళ్ళీ ఒక 20 డేస్కి మళ్ళీ కెల్డాను స్ప్రే చేసినాం కెల్డాను ఐసోప్రోత్లైను నెక్స్ట్ మన ప్రోజింక్ వేసినాము అంతలో కూడా మొగిపురు కంట్రోల్ కాలే అయినా కూడా ఎక్కువ ఉంది ఎప్పటికీ డ్యామేజ్ బాగా జరిగిపోయింది ఒక దుబ్బుకు ఒక 10 పిలకలు లేకుండే 45 డేస్లో 10 పిలకలు లేకుండా అన్నారికి సంప్రదించాక అన్న చెప్పిండు మరి ఎన్ని చేసినాము ఒక కాంబికాలు ఒకటి ట్రై చేద్దామని చెప్పిండు కాంబికాలు వేసినాము ఇక ఎకరానికి 4 కిలోలు వేసిన 4 కిలోలు వేసినాక 50-55 డేస్లో నాకు అసలు పిలక రాదు అనుకున్నా ఈ స్టేజ్ దాటిపోయింది వస్తుందో రాదు అని అనుకున్నాం కానీ అయినా పిలక వచ్చింది అప్పటికి మీరు వీడియో చూసిండ్రు లాస్ట్ వీడియో దాదాపు 20-30 పిలకలు వచ్చినాయి అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఇది దిగుబడి వస్తుంది అని లాస్ట్ స్ప్రే వచ్చేసి అది దనుకోవాలి మోటారు తర్వాత ట్రైసైకిల్ వచ్చాలు 0050 హైడ్రోప్రో గోల్డ్ ఇవి 4 కలిపి స్ప్రే చేసినాము లాస్ట్ స్ప్రే అది చేసిన తర్వాత ఇక గొలక చిన్నగానే అనిపించింది కానీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు తెలిసింది అది ఒక ఇట్లా ఒక లైన్ హార్వెస్టర్ రౌండ్ వేసేసరికి ఒక మిషన్ డబ్బా ఫుల్ నిండిపోతుంది అప్పుడు అనుకున్న ఓపు అప్పుడు వచ్చింది కాంట 1 మంత్ తర్వాత కాంట వేసారు మన బీట్లో పోసి ఒక 5 డేస్కి 6 డేస్కి మ్యాచర్ వచ్చింది ఆ మ్యాచర్ వచ్చినాక 25 డేస్కి కాంట వేసారు అప్పటికి కూడా వేట తగ్గకుండా మంచి వేట వచ్చినాయి మంచి హీల్డింగ్ వచ్చింది సో మొత్తానికి అయితే మీరు హ్యాపీ అన్న రైతుకి అయితే దిగుబడి మంచిగా వస్తుంది వాడడం వల్ల వస్తుంది అన్న డెఫినెట్లీ ఇందులో మస్ట్ ఏంటిదంటే మెరీనో పౌచుని నెక్స్ట్ కాంబికల్ ఇవి రెండు మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి మళ్ళీ గింజ దశలో హైడ్రోప్రో గోల్డ్ స్ప్రేలో 0050 అంటే మీరు 0050 వాడచ్చు లేదంటే మెరీటో పొటాష్ దొరికితే మెరీటో పొటాష్ కూడా వేసుకోండి మంచి దిగుబడి వస్తుంది
సో ఓవరాల్ అయితే ప్రతి రైతుకి అయితే వాడడం వల్ల అయితే లాభం జరుగుతాయి అంటాం. సో ఖచ్చితంగా తప్పకుండా అన్న. అన్నగారు ఏంటంటే మీరు ఫీల్డ్ అప్పట్లో మన ప్రీవియస్ వీడియోలలో కూడా ఫీల్డ్ చూపెట్టినాం కదా ఎంత డ్యామేజ్ ఉన్నది ఎంత రికవర్ అయిందని చెప్పేసి. సో రైతు అన్నగారు ఏంటంటే అన్నవాడనే అన్నీ కూడా మీకు చెప్పాడు. ఫస్ట్ డోస్ అయితే డిఏపీ కానీ పొటాషియం అండ్ జింక్ చెలామెన్ గోల్డ్ ఎండోమైక్ వేశారు. సెకండ్ డోస్ వచ్చేసరికి యూరియా గోల్డ్ పోస్ట్ 300 గ్రాములు అండ్ క్యాలిబర్ కలిపించాలి అన్నారు. ఆ తర్వాత పురుగు ఉధృత బాగా ముందు డిసెంబర్ వేసిన వాళ్ళకి ఏంటంటే రబీ కాలంలో చాలామంది పురుగులు వచ్చారు, పురుగు ఉధృత ఎక్కువ వచ్చింది. అన్నగారు ఏంటంటే క్లోరో అండ్ ఐసోప్రోత్రిన్ మళ్ళీ ప్రోజెక్ట్ కట్టిన అంటున్నారు. తర్వాత లాస్ట్ దశలో అయితే ఉసుకోకుండా మళ్ళీ అగ్గి తెగులు సింటమ్స్ రాకుండా మళ్ళీ మోటారును అండ్ ట్రైసెక్ క్లోజర్ అండ్ 0050 అండ్ హైడ్రో గోల్డ్ కొట్టాను. ఓవరాల్ అయితే 3 స్ప్రే అయితే చేశారు మీరు. ఫైనల్గా ఏంటంటే అన్నగారికి ఏంటంటే సాటిస్ఫై మధ్యలో పురుగు వచ్చి పొలం దున్నేస్తాన స్థితి కూడా వచ్చిండు. అంటే చాలా సఫర్ అయిపోయిండు, అంత పెట్టుబడి పెట్టాం కదా నాకు ఆ టైంలో ఏంటంటే మమ్మల్ని మళ్ళీ సంప్రదించిన తర్వాత మేము అన్నకు కార్మికాలు చల్లిన తర్వాత మాత్రం బాగా వచ్చినాయి. ఊరంగా ఏంటంటే అన్నకు 34 క్వింటాల్ 40 కిలోలు పర్ ఎకర్ ఏంటంటే మనం చూస్తున్న విస్తున్న ప్రతి వీడియోలో కూడా మనం చూసాం కదా ఇదే మన వెనకాల ఉన్న ఫీల్డ్ అనేది. సో ప్రతి రైతుకి ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది. మనం చేసేది కూడా దిగుబడి తీయడం కోసం కావచ్చు, ప్రతిది కూడా వాడితే మంచిది వాడితే మీకు దిగుబడి వస్తుంది ఖచ్చితంగా. మా ఏమంటే ప్రతి రైతు కూడా జెన్యున్గా అంటే మనం సాగు చేసింది మన చేసే విధి విధానాల వల్ల మంచిగా వస్తుంది చెప్పడం కోసం జెన్యున్గానే చేసిన వీడియోనే కాబట్టి మీకు ప్రతి రైతు కూడా మీరు వాడుకొని మంచి దిగుబడి పొందాలనేది మా ఆకాంక్ష. ఓకేనా, ఇది రబీ పార్ట్ 4. మనం ఏంటంటే నీట్ అయిపోయింది. అన్నగారు ఏంటంటే మార్కెట్ వచ్చినాక అన్న కాంట అవ్వడానికి టైం ఎక్కువ పట్టింది కాబట్టి వీడియో అనేది కొంచెం లేట్గా తీయడం జరిగింది. ఫర్దర్ కూడా మనం మంచి మంచి వీడియోలు అంటే జెన్యున్గా రైతు పండించేది వేసిన తర్వాత వచ్చిన పంటనే మాత్రమే మనం చూపిస్తున్నాము. ఏదో చెప్పిపోతున్నాను కాకుండా ఫైనల్గా కూడా మీకు అన్నగారు చెప్పారు కదా సాటిస్ఫై మంచి దిగుబడితో వస్తుంది, ప్రతి రైతు కూడా వాడితే మంచి దిగుబడులు వస్తాయని మేమైతే బలంగా చెప్తున్నాం. ఫర్దర్ కూడా ఇంకా ఇంకా బెటర్గా తీసి మీకు చూపించే ప్రయత్నం.